బీజేపీ నాయకుడు చికోటి ప్రవీణ్ గౌరవ డాక్టరేట్ పురస్కారాన్ని అందుకున్నారు. శుక్రవారం హైదరాబాద్లోని తాజ్ డెక్కన్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో కాలిఫోర్నియాకు చెందిన యునైటెడ్ థియాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ చికోటి ప్రవీణ్కు డాక్టరేట్ను ప్రదానం చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యునైటెడ్ థియాలజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పురస్కారాన్ని అందుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. పంచభూతాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని, ఈ భూప్రపంచంలో మనుషులకు జీవించే హక్కు ఎంత ఉందో జంతువులు పక్షులకు కూడా అంతే ఉందని చెప్పారు. పక్షులు జంతువులు లేని ప్రపంచంలో మనుషులు జీవించలేరని తెలిపారు. తనకు చిన్నప్పటి నుంచి జంతువులు పక్షులంటే ఎంతో ఇష్టమని వెల్లడించారు. ఆ ఇష్టం, ఆ ప్రేమతోనే అరుదైన జీవజాతులను కన్నబిడ్డల లెక్క పెంచుకుంటున్నట్లు తెలిపారు. వీధి కుక్కలను చూస్తే జాలేస్తుందని, వాటిని చాలామంది కొట్టడం చూస్తే తాను తట్టుకోలేనని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని తాను దత్తత తీసుకుని ఆహారం అందిస్తుంటానని తెలిపారు. ఆవులు వ్యవసాయంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని, ఆవు పాలు ఎంతో స్వచ్ఛమైనవని, ఆవు మూత్రం పేడలో కూడా ఎన్నో ఔషధ గుణాలున్నాయని చెప్పారు. వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తనపై ఈడీ రైట్స్ అయ్యాక చాలామంది అసత్య ప్రచారం చేశారని, నిజానిజాలు తెలుసుకోకుండా కథనాలు ప్రచురించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరి గురించి నిజాలు చెప్పకపోయినా పర్వాలేదు, కానీ అసత్యాలు మాత్రం ప్రచారం చేయొద్దని కోరారు.